గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో డిసెంబర్ 12వ తేదీలోపు స్కిల్ కేసులో తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది అని చాలామంది న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి కుటుంబరావు గారు, మీరేమనుకుంటున్నారు? అంటే మనం ఆల్రెడీ చూసామండి, ఇది అక్టోబర్ 13 నాడు అనమాట సుప్రీంకోర్టులో ఫస్ట్ టైం రావటం చూసాం కేసు. అయితే అప్పటి నుంచి అనమాట, ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ అయ్యి ఏ విధంగా అయితే కనుక క్వాష్ పిటిషన్ అనమాట 17A పైన డెసిషన్ ఏదైతే తీసుకోవాలో ఇదే బెంచ్ అనమాట. ఆ బెంచ్ తీర్పు ఇచ్చే వరకు కూడా ఇది కంటిన్యూ అవ్వాలి, ఇంటర్మ్ స్టే ఏదైతే చెప్పారో అనమాట ప్రొసీడింగ్స్ పైన, ఇది అరెస్ట్ పైన అది కంటిన్యూ అవుతోంది. అండ్ ఇవాళ ఎక్స్పెక్టెడ్ గానే ఉండింది, ఎందుకంటే మొన్నే చూసాం స్కిల్ డెవలప్మెంట్ కేసు అనమాట, ఏదైతే 15509 ఆ కేసులో అనమాట హైకోర్టు, ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన అనమాట, బెయిల్ పిటిషన్ పైన చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ పైన ఇచ్చిన తీర్పు పైన ఏపీ గవర్నమెంట్ అనమాట సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తే ఆ రోజు కూడా అనమాట క్వాష్ పిటిషన్ ది వచ్చే వరకు అనమాట నోటీసులు ఆర్డర్ చేసి ఆ తర్వాతే వింటాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, ఎక్స్పెక్టెడ్. అయితే ఇక్కడ ఒక్కటి చూడాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు 12వ తారీఖు అన్నారు కాబట్టి హోప్ఫుల్లీ 12వ తారీఖు పన్నెండు లోపు వచ్చే అవకాశం, అదే పన్నెండు లోపు హోప్ఫుల్లీ వచ్చేస్తుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఈ లోపలే మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత విండిక్టివ్ మేనర్ లో కేసులు ఏ విధంగా ఇక్కడ రన్ చేస్తుందని. ఎందుకంటే ఇవాళ చూసాం శాండ్ కేసు కూడా ఉండేది, అవును, ఆ శాండ్ కేసులో అనమాట మళ్ళా ఏజీ గారు అనమాట నా ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కాలేదని, కాసేపు ఏజీ గారు లేరని ఇనిషియల్లీ ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి లాయర్లు అంతా కలిపి తిరిగి 6వ తారీఖు అంటూ పోస్ట్ పోన్ చేశారు. అంటే ఇటు ఒక పక్కన IRR కేసు అని, ఒక పక్కన శాండ్ కేసు అని, ఒక పక్కన లిక్కర్ కేసు అని ఎప్పటికప్పుడు వీటిలో ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్స్ పైన పిటిషన్లు రన్ చేస్తారు. రేపు సుప్రీంకోర్టులో 17A పైన డెసిషన్ వచ్చిన తర్వాత, క్వాష్ డెసిషన్ వచ్చిన తర్వాత అప్పుడే వీటిలో నేను అనుకోవటం ఒక నిర్దిష్టమైన డెసిషన్స్ వస్తాయి అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విధంగానే సాగదీస్తుంది. అండ్ ఖచ్చితంగా అనమాట కోర్టుతో, కోర్టు వ్యవహారాలతోటి చంద్రబాబు నాయుడు గారి టైం కానీ తెలుగుదేశం నాయకుల టైం కానీ కంప్లీట్ అయిపోవాలి, వేరే పనులు చేసుకోకుండా అని చూసేటట్టు కూడా ఈ అటెంప్ట్స్ చేస్తున్నారని అన్నాను. కుటుంబరావు గారు, అసలు అంటే తీర్పు రిజర్వ్ చేసి మీరు అన్నట్టుగా అక్టోబర్లోనే తీర్పు రిజర్వ్ చేశారు, వాదనలు ముగిశాయి, ఇంత డిలే కావడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నారు? అంటే ఒక్కటండి రీజన్ అంటూ మనం పర్టికులర్ గా మోటివ్స్ గానీ రీజన్స్ గానీ సుప్రీంకోర్టు బెంచ్ కి అయితే ఏమి అట్రిబ్యూట్ చేయలేము. అయితే ఒకటి క్లియర్ గా చూసాం మనం అంతకు ముందే అనమాట, ఒకటి 17A అప్లై అవుతుంది అని చెప్పిన తర్వాత అనమాట ఏదైతే ఇటు హాప్ నేతది అనమాట మనీష్ సిసోడియా కేసు పైన జడ్జిమెంట్ వచ్చిందో అనమాట, అటు ఆయన బెయిల్ పిటిషన్ పైన ఏదైతే కనుక సుప్రీంకోర్టు సంజీవ్ ఖన్నా గారి బెంచ్ డెసిషన్ తీసుకుందో చూసాం మనం, అది రిజర్వ్ అయినా ఎన్ని రోజులకి డెసిషన్ వచ్చింది. అదే విధంగా అనమాట ఈ కేసు చంద్రబాబు నాయుడు గారి కేసు రిజర్వ్ అయిన తర్వాత ఇంతవరకు ఎందుకు రాలేదు అని అంటే, ఒక్కటి బెంచ్ కూడా ఇప్పుడు సేమ్ బెంచ్ కూర్చోట్ల, ఒకసారి బెంచ్ అనమాట బ్రేక్ అయిన తర్వాత అంటే విడివిడిగా వేరే బెంచెస్ హెడ్ చేస్తున్నప్పుడు అనమాట ఇద్దరు జడ్జెస్ వారానికి ఒకసారో రెండు సార్లు అది కూడా 2.5 తర్వాత అనమాట అప్పుడు వర్క్ తీసుకుంటారు అనమాట కంబైన్డ్ గా. అండ్ మేబీ జడ్జిమెంట్ ఇంకా ఇదవ్వలేదని, రాయటం కూడా కంప్లీట్ కాలేదని. ఇంకొక పాయింట్ నేను అనుకునేది ఏంటంటే ఈ జడ్జిమెంట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే ఇది మనం కేర్ఫుల్ గా ఆలోచిస్తే 2018లో ఎప్పుడైతే అమెండ్మెంట్ అయ్యిందో దీని బేసిస్ చేసుకునే గనక ఒక బెంచ్ మార్క్ అనమాట పబ్లిక్ సర్వెంట్స్ కానీ రాజకీయ నాయకులకు కానీ ఏదైతే ఒక మోతాదు ప్రొటెక్షన్ అంటూ ఏదైతే గనక ఈ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుందో ఆ ప్రొటెక్షన్ అంటూ ఏది ఉండదు అన్నట్టు డెసిషన్ అంటూ ఏమన్నా ఇవ్వాల్సి వస్తే గనక దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా బెంచ్ ఆలోచిస్తుంది. అందుకనే నేను అనుకుంటాం ఇంత ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ అదర్వైజ్ వేరే మోటివ్స్ అయ్యి నేనైతే అట్రిబ్యూట్ చేయదలుచుకోలేదు. రైట్ రైట్. అలాగే ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు, అంటే మీరు ఇప్పటివరకు మీ పార్టీలో చాలా చర్చ జరుగుతూ ఉంటుంది, మీరు కూడా చాలామందితో అంతర్గతంగా చర్చల్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో ఎట్లాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది ఈ తీర్పు అని అనుకుంటున్నారు?
అంటే ఆర్గ్యుమెంట్స్ అప్పుడు నిశ్చితంగా అనమాట కంటిన్యూస్ గా ఫాలో అయిన వాళ్ళు నేను కూడా ఒక అనమాట దాదాపు ఎవ్రీ వర్డ్ ఫాలో అవుతా ఉన్నాను. సుప్రీంకోర్టులో ఏ విధంగా అనమాట ఆర్గ్యుమెంట్స్ అయినాయి అంతా కూడా మధ్యలో బెంచ్ నుంచి వచ్చిన ప్రశ్నలు గానీ ఆ ప్రశ్నలకి ఇటు లాయర్స్ ఇచ్చిన జవాబులు గానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ ఆల్టర్కేషన్ కూడా అయింది బిట్వీన్ బెంచ్ అండ్ ముకుల్ రస్తోగి గారు ఉన్నప్పుడు అనమాట. అదేంటంటే సపోజ్ 17A పైన మేము డెసిషన్ తీసుకుంటాము, తీసుకున్న తర్వాత కొన్ని ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి కదా దానిపైన ఇంపాక్ట్ ఏముంటుంది అని కూడా బెంచ్ అడగటం జరిగింది. జరిగితే ఐపీసీ సెక్షన్స్ కంటిన్యూ అవుతాయి అని ముకుల్ గారు అంటాము. అండ్ దానిపైన అనమాట అందులో 409 కూడా ఉంది కదా మరి అందుకని చెప్పేసి ఏం ఇంపాక్ట్ ఉంటుంది. బట్ వన్స్ 17A అప్లికబిలిటీ పైన డెసిషన్ వచ్చిన తర్వాత బీసీ యాక్ట్ ఏమాత్రం అప్లై కాదు కాబట్టి మళ్ళీ ఏసీబీ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంటుందా లేదా తిరిగి వేరే సెషన్స్ కోర్ట్ కా లేకపోతే డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్ కి వెళ్తుందా కాబట్టి ఆ సెక్షన్స్ కనుక రీటైన్ చేసుకుంటా ఐపీసీ ఏమన్నా అప్లై అవుతాయి అంటే కనుక మీరు ప్రొసీడ్ కండి అని అనే పాసిబిలిటీ కూడా ఉంటుందా అనేది కూడా మేము డెఫినెట్లీ ఆలోచిస్తున్నాం అనమాట. ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్ లో కూడా అనమాట ఇది చేయటం అనమాట. బట్ నేను అనుకోవటం ఇట్లా సెగ్రిగేట్ చేస్తుందా సుప్రీంకోర్టు ఈ తరుణంలో అని చెప్పేసి అని. అండ్ పైగా ఒకటి మరి ఇప్పుడు బెయిల్ పిటిషన్ పైన ఏదైతే సింగిల్ జడ్జి అనమాట హైకోర్టులో ఏదైతే గనక డెసిషన్ ఇచ్చారో అందులో కాస్త ఆర్టిక్యులేటెడ్ గా అనమాట విశ్లేషణ చేసే జడ్జిమెంట్ వచ్చింది అది. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ కాపీ కూడా ఒక బెంచ్ ముందుకు వచ్చింది అక్కడ కాబట్టి ఆ బెంచ్ లో అనమాట ఇప్పుడు బేలా త్రివేది గారు అది చూశారు కూడా ఆ జడ్జిమెంట్ కూడా చూశారు. ఆ చూసిన తర్వాత స్టేద్ అనమాట దానిపైన ఏదైతే గనక ఒక రీడింగ్ ఇచ్చుంటారో ఆ రీడింగ్ జడ్జిమెంట్ రాయటంలో ఈ జడ్జిమెంట్ రాయటంలో కూడా ఇంపాక్ట్ చేస్తుందా అనేది కూడా ఆలోచిస్తున్నాను నేను. ఎందుకంటే జడ్జెస్ పరివీలో ఉంటుంది ఆల్రెడీ ఏదైతే హైకోర్టులో జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కాబట్టి ఎవిడెన్స్ ఏదైతే ప్రొవైడ్ చేయలేకపోయారు ఊరికినే కన్ఫ్యూజ్ చేయడానికి ఏదైతే కనుక చూశారో మల్టిపుల్ కేసులు మిక్స్ చేసి ఇవన్నీ కూడా అనమాట నేను అనుకోవటం జడ్జెస్ పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి అని అంటాను. ఇంకొకటి కూడా మేము చూస్తున్నాం పార్టీ సర్కిల్స్ లో విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు ఒక వెక్సేషియస్ లిటిగేషన్ అని ఉంటుందండి. వెక్సేషియస్ లిటిగేషన్ అంటే ఏంటంటే ఒక మనిషి పైన మల్టిపుల్ కేసెస్ అనమాట ఏసీ ఆర్ ఏమి పనికిరాని కేసులు కూడా ఏసీ హరాస్మెంట్ అంటూ చేయటం అటు ప్రాసిక్యూషన్ చేయొచ్చు ఇటు ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య ఒక ఇండివిజువల్ ఇంకో ఇండివిజువల్ ఏడిపించడానికి కూడా అట్లా వెక్సేషియస్ లిటిగేషన్ చేస్తే కోర్ట్స్ అనమాట దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ వెక్సేషియస్ లిటిగేషన్ అలౌ చేయవు అనమాట. అయితే రీసెంట్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటి వచ్చింది విక్రమ్నాథ్ గారి జడ్జిమెంట్ అనమాట ఎస్పెషల్లీ విష్ణు కుమార్ శుక్లా అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కూడా అనమాట. అక్కడ క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ కూడా అనమాట వెక్సేషియస్ క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ ఉంటే హైకోర్ట్స్ అది పరిగణలోకి తీసుకుని క్వాష్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఆ జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో జరుగుతుంది ఏంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారి పైన లిటరల్లీ వెక్సేషియస్ క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ లాంచ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా తీసుకునే డెసిషన్స్ గానీ ఒక ముఖ్యమంత్రికి ఏమైతే బిజినెస్ రూల్స్ అప్లై అవుతాయో గానీ అవన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్ చేయకుండా ప్రతి దాంట్లోనూ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టు అనమాట లిక్కర్ దగ్గర నుంచి శాండ్ దగ్గర నుంచి ఐఆర్ఆర్ దగ్గర నుంచి ఇట్లా అసైన్మెంట్ ల్యాండ్స్ దగ్గర నుంచి ఇట్లా కేసుల పైన కేసులు పెట్టుకుంటా ఇంకో రెండు మూడు కూడా ఆలోచిస్తున్నారు పెట్టడానికి అని చెప్పేసి చూస్తున్నారు మాట్లాడుతున్నారు కూడా మంత్రులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఇంకా మరిన్ని కేసులు పెడతాం ఇంకా ఆలోచిస్తున్నాం అంటూ కూడా బాహాటంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ఫుల్ స్టాప్ పెట్టించాలి ఈ వెక్సేషియస్ క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ కూడా అని చెప్పేసి అని ఆలోచిస్తున్నాం. వి మే అపీల్ ఈవెన్ ఇన్ దిస్ మేనర్ ఆల్సో అని చెప్పేసి అని చెప్తున్నా నేను. ఎందుకంటే దిస్ ఈస్ మస్ట్ అండి. ఎందుకంటే ఒక సామాన్యుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాంటి పెద్ద నేత మాజీ ముఖ్యమంత్రి కంబైన్డ్ స్టేట్ కి లాంగెస్ట్ టర్మ్ చేసిన ఆయన ముఖ్యమంత్రిగా అలాంటి ఆయనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు ఒక విండిక్టివ్ యాటిట్యూడ్ ప్రభుత్వం వలన అని అంటే గనక సామాన్యుడు పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి. ఇక సామాన్యుడు ఎవరన్నా తట్టుకోగలరా ఇలాంటి ఇట్లా మల్టిపుల్ ఇన్ని కేసులు వేసేస్తే
కాబట్టి ఆల్రెడీ డెఫినెట్లీ సామాన్యులపైన కూడా ఆల్రెడీ కేసులు ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేశారనో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించారనో ఈ సిఐడి వెళ్ళి అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి వాళ్ళ తలుపులు పగలగొట్టడం, తలుపులు తట్టడం, వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేయడం, నానా హింస పెట్టడం, ఇట్లాంటి కేసులు పెట్టడం అన్నీ కూడా నడుస్తున్నాయి కదా ఆల్రెడీ. అన్ని నడుస్తున్నాయండి, అన్ని నడుస్తున్నాయండి. ఇంకోటి నేను అనుకోవటం, భారతదేశంలోనే ఒక న్యూ రికార్డ్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది ప్రభుత్వం. నెంబర్ ఆఫ్ రౌడీ షీట్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేయటం, ఏది గత 3 నెలలు 4 నెలలో అనమాట. అంటే క్లియర్లీ ఒక ప్లాన్ తోటి ఏంటి ప్రతిపక్షాలకు అనమాట, ఓటింగ్ టైం అప్పుడు కూడా వాళ్ళ దగ్గర కార్యకర్తలు ఉండకూడదు, ఇంపార్టెంట్ కార్యకర్తలు అందరూ కూడా పార్టిసిపేట్ కాకూడదు పోలింగ్ ప్రాసెస్ లో. ఆ విధంగా వాళ్ళని ఏ కేసుల్లో ఇరికిచ్చేసి అనమాట, పోలింగ్ కమిషన్ నియమాల ప్రకారం కూడా అనమాట వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండకుండా చేద్దాం అన్నట్టు కూడా మల్టిపుల్ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం అనమాట. కాబట్టి ఎట్ సమ్ పాయింట్ డెఫినెట్లీ అదే క్లియర్లీ దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ కోర్టులు కూడా ఆశ్రయిస్తాం, కోర్టులు కూడా డెఫినెట్లీ అనమాట నేను అనుకుంటాను దీనిపైన దృష్టి సారిస్తాయి. ఎందుకంటే ఎవ్రీ డే ఇస్ నాట్ గవర్నమెంట్స్ గేమ్ అండి. ఇప్పుడున్న గవర్నమెంట్ గేమ్ అని చెప్పేసి నడుస్తుంది అని అనుకోకూడదు మనం. ఇప్పుడు మన సుప్రీంకోర్టు కూడా అంది స్కిల్ పైన బెయిల్ పైన అనమాట, ఏదైతే గనక ప్రాసిక్యూషన్ అప్పీల్ చేస్తే ఆ టైం అప్పుడు కూడా అంది ఏంటి సరే ఈ కేసు ఒక కేసు వరకు మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారు, కావాల్సి వస్తే రాజకీయ కార్యక్రమాలు చేపట్టచ్చు, ర్యాలీస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఆ టైం అప్పుడు ప్రాసిక్యూషన్ అడిగింది ఏంటి ఇవన్నీ పొలిటికల్ యాక్టివిటీస్ చేయకూడదు ఆయన అయ్యి అని చెప్పేసి అని ఇన్ని రీజనింగ్స్ ఎందుకు అడిగారు క్లియర్లీ? అంటే ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్నారా, మీరేమన్నా డిక్టేటర్షిప్ గా ఇక్కడ రన్ చేద్దాం అనుకుంటున్నారా రాష్ట్రాన్ని? క్లియర్లీ ఆ యాటిట్యూడ్స్ అన్ని కూడా మీ లాయర్ల ద్వారా కోర్టు ముందు చూపిస్తున్నట్టే కదా. కానీ కోర్టులు చూసే క్లియర్లీ కోర్టు కూడా చెప్పింది అనమాట ఆ కార్యక్రమాలకి ఇండివిజువల్ ఫ్రీడమ్ కి నూనూను ఇటు కేసులో అనమాట ఏదైతే కనుక కండిషన్స్ పెట్టాలో ఈ కోర్టు అర్థం చేసుకునే కదా లిమిటెడ్ గా. అండ్ అదే ప్రాసిక్యూషన్ కూడా మీరు మాట్లాడకూడదు అని చెప్పారు. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం ఎడిషనల్ ఏజీ గానీ లేకపోతే ఎడిషనల్ డీజీపీ సంజయ్ గారు కానీ రాజకీయ నాయకుల్లాగా ప్రెస్ కాన్ఫరెన్స్లు అది కూడా వేరు వేరు సిటీల్లో కూడా ఇంక్లూడింగ్ ఢిల్లీలో కూడా అనమాట పెట్టి ఒక కేసు నడుస్తున్నప్పుడు ముందు ఆల్రెడీ అనమాట ఎవరైతే అక్యూజ్డ్ అని చెప్పేసి అంటున్నారో ఆయన నిందితుడు అనేసి నిర్ధారించేసినట్టు మాట్లాడతా ఎవిడెన్స్లు ఏవైతే కనుక కేసు డైరీలో పెట్టాలో ఆ కాగితాలన్నీ కూడా బయట రివీల్ చేసేసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ ప్రెస్ ద్వారా అనమాట పబ్లిసిటీ చేయించి ఎంత నానా హైరానా నానా హంగామా చేశారో మనం చూసాం. ఎప్పుడు దేశ రాజకీయ చరిత్రలో కాదు న్యాయ చరిత్రలో కూడా ఇలా జరిగి ఉండదు ఖచ్చితంగా అనమాట. ఇవన్నీ కూడా చూస్తున్నాయి కోర్టులు చూస్తున్నాయి ప్రజలు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు డెఫినెట్లీ వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా.